ఈరోజు మనము చతుర్భుజాల నిర్మాణాలు అను 8వ తరగతి పాఠమునందు 4 భుజాలు మరియు ఒక కోణం కొలత ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని ఏ విధంగా నిర్మించవచ్చో తెలుసుకుందాము. 35వ పేజీలో ఉన్నటువంటి ఉదాహరణ 1ని గమనిద్దాము. పీక్యూ 4.5 సెంటీమీటర్లు, క్యూఆర్ 5.2 సెంటీమీటర్లు, ఆర్ఎస్ 5.5 సెంటీమీటర్లు, పిఎస్ 4 సెంటీమీటర్లు మరియు యాంగిల్ పీక్యూఆర్ 120 డిగ్రీలు కొలతలతో పీక్యూఆర్ఎస్ చతుర్భుజంను నిర్మించుట. మరి మనం ఇప్పుడు ఒక చిత్తుపటాన్ని గీద్దాము. పీక్యూ 4.5 సెంటీమీటర్లు, క్యూఆర్ వచ్చేసి 5.2 సెంటీమీటర్లు, ఆర్ఎస్ 5.5, పీక్యూఆర్ 120 డిగ్రీలు, పిఎస్ 4 సెంటీమీటర్లు. సో ఈ విధంగా మనం ఒక చిత్తుపటాన్ని గీసుకున్నాము. గమనించుకోండి, మొదటగా మళ్ళీ మనము భుజము కోణము భుజము త్రిభుజ నియమం ఉపయోగించి త్రిభుజము పీక్యూఆర్ను నిర్మిద్దాం. దీనికోసము పీక్యూ రేఖాఖండము 4.5 సెంటీమీటర్లతో మనము గీయాలి. గీసిన తర్వాత యాంగిల్ పీక్యూఆర్ 120 డిగ్రీల కోణాన్ని మనము నిర్మించాలి. ఇది ఏ విధంగా నిర్మించాలంటే క్యూ వద్ద కోణం కాబట్టి క్యూ నుంచి కొంత వ్యాసార్థంతో మనం ఒక చాపాన్ని గీసి అది పీక్యూ రేఖాఖండాన్ని ఎక్కడైతే ఖండించుకుంటుందో అక్కడ నుంచి ఆ దాని కేంద్రముగా మరొక చాపాన్ని, ఆ చాపం నుంచి ఇంకొక చాపాన్ని గీయడం ద్వారా మనకు క్యూ వద్ద అంటే పీక్యూఆర్ 120 డిగ్రీల కోణాన్ని మనము నిర్మించవచ్చు. ఇలా నిర్మించిన తర్వాత మనము క్యూ కేంద్రముగా, ఎందుకంటే మనకి ఇక్కడ క్యూఆర్ వచ్చేసి 5.2 సెంటీమీటర్లు అన్నారు కాబట్టి క్యూ కేంద్రముగా 5.2 సెంటీమీటర్ల కొలతతో ఒక చాపాన్ని గీసుకోవాలి. గీసిన తర్వాత ఆ ఖండన బిందువుని ఆర్గా గుర్తించి పీఆర్లను కలపగా మనకు మొదటగా ఏమేర్పడింది, త్రిభుజము పీక్యూఆర్ ఏర్పడింది. మరి ఇప్పుడు ఆర్ కేంద్రముగా 5.5 సెంటీమీటర్లతో ఒక చాపాన్ని గీయాలి. ఎందుకోసము, ఎస్ కోసము కదా. మరి అదేవిధంగా పీ కేంద్రముగా 4 సెంటీమీటర్లతో మరొక చాపాన్ని గీయాలి. ఈ విధంగా పీ కేంద్రముగా అదేవిధంగా ఆర్ కేంద్రముగా గీసినటువంటి ఈ రెండు చాపాలు ఒక చోట ఖండించుకున్నాయి. ఆ ఖండన బిందుని మనము ఎస్గా గుర్తించి పిఎస్ అదేవిధంగా ఆర్ఎస్లను కలపగా మనకు ఒక చతుర్భుజం నిర్మితమైంది. ఈ విధంగా 4 భుజాలు మరియు ఒక కోణం కొలత ఇచ్చినప్పుడు మనము చతుర్భుజాన్ని నిర్మించవచ్చు.